హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీతో నేను ఒక న్యాచురల్ హోమ్ మేడ్ రెమెడీని అయితే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ, అండ్ దీన్ని మనం హెయిర్కి యూజ్ చేయడం వల్ల మనకు ఉండేటటువంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్, స్కాల్ప్ ఫిచ్చింగ్ ఇవన్నీ కూడా పోయి మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంక మనం ఏం మాత్రం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 3 ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. వాటిలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే డ్రైడ్ హెన్నా లీవ్స్. అందరి ఇళ్ళల్లో కూడా ఈ గోరింటాకు ఉంటుంది కదా, సో కొన్ని లీవ్స్ని అయితే మనం డ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా, సో గ్రీన్ టీ లీవ్స్ కూడా మనకి ఇక్కడైతే కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనము స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన ఏదైనా మనం ఒక స్టీల్ బౌల్ అయితే పెట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇందులోనే మనము 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనము 1 స్పూన్ ఆఫ్ ఈ డ్రైడ్ హెన్నా లీవ్స్ ఉన్నాయి కదా, సో వాటిని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనము 1 స్పూన్ ఆఫ్ ఈ గ్రీన్ టీ పౌడర్ ఉంది కదా, గ్రీన్ టీ లీవ్స్, వాటిని కూడా ఇక్కడ మనము యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియంలో పెట్టుకొని దీన్ని మనము బాగా బాయిల్ చేసేయాలి. ఎంతవరకు బాయిల్ చేయాలి అంటే మనము 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసాము కదా, వాటర్ అనేది హాఫ్కి రెడ్యూస్ అయ్యే వరకు కూడా దీన్ని మనము బాగా బాయిల్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇందులో మనం యాడ్ చేసినటువంటి ఈ హెన్నా లీవ్స్లో మనకి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి మన స్కాల్ప్లో ఉండేటటువంటి డాండ్రఫ్, స్కాల్ప్ ఫిచ్చింగ్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ డ్యామేజ్ వీటిని కంట్రోల్ చేసి మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ గ్రీన్ టీ లీవ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది మనకి బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇదైతే కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలి అంటే ఇలాగ మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ అనేది మనకి ఎక్కువగా ఉంది అంటే దీన్ని మనం ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లో వేసేసుకొని మనం రిఫ్రిజిరేటర్లోని ఒక 2 వీక్స్ వరకు కూడా దీన్ని మనం స్టోర్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో మనము 2 స్పూన్స్ ఆఫ్ షాంపూని అయితే యాడ్ చేసేసుకోవాలి. షాంపూని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం కొంచెం ఈ వాటర్ని, అంటే ఇక్కడ మనము 2 స్పూన్స్ యాడ్ చేసాం కాబట్టి ఒక 4 స్పూన్స్ వరకు కూడా ఈ వాటర్ని మనం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనము డ్రై హెయిర్ పైన మొత్తం అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. హెయిర్కి ఆయిల్ ఉన్నా పర్వాలేదు, ఆయిల్ లేకపోయినా పర్వాలేదు, మొత్తం హెయిర్కి, స్కాల్ప్కి, మొత్తం రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా కంప్లీట్గా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం జెంటిల్గా మసాజ్ చేసుకొని వెంటనే మనము వాటర్తోని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఇలా వీక్లీ 2 టైమ్స్ మనం చేసినట్టయితే మనకు ఉండేటటువంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా, సిల్కీగా, షైనీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.